నా పేరు చిగురుమల్ల శ్రీనివాసరావు అండి. మాది భద్రాచలం. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష అన్న సాహిత్యం అన్న ఎంతో మక్కువ. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, మాడుగుల నాగఫన్ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు వంటి మహాకవులు పండితులతో సాంగత్యం వల్ల నాకు ఈ సాహిత్యం మీద కొంత అభిరుచి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలుగు భాషా శతకాన్ని రాయటం జరిగింది. 1000 ఏళ్ల తెలుగు భాషా చరిత్రలో భాష మీద ఏకమకటంతో వచ్చిన శతకంలో ఇది ఒక గొప్ప శతకం. చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ భాషా శతకం రాయటం జరిగింది. తెలుగు భాషా స్ఫూర్తిని కలిగించటానికి, తెలుగు వారిలో మాతృభాషాభిమానాన్ని రేకెత్తించటానికి తెలుగు భాషా శతకాన్ని రాయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పంచబోతున్నాం ఈ తెలుగు భాషా శతకాన్ని. 1 లక్ష ప్రతులతో తెలుగు భాషామ తల్లికి శత సహస్ర శతకాభిషేకం చేయబోతున్నాం. మరొక విశేషం ఏమిటంటే, తెలుగు భాషకు విశేషమైన సేవలందించిన మహానుభావుల ఫోటోలు, వారి యొక్క రచనలు ఈ శతకం ఈ 1 లక్ష ప్రతుల ముద్రణ యజ్ఞంలో మొదటి ముద్రణను ప్రచురించడానికి ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు ముందుకొచ్చారు. వారు ముద్రించిన శతకమే ఈ శతకం. ఈనాడు పిల్లల పరిస్థితి ఎలాగుందంటే, ఇంగ్లీషు రాక ఇటు తెలుగు ఎదిరాక భాష లేక హృదయ ఘోష తెలుప, తెలుగువారు నేడు తికమక పడుచుండ, తెలుగు వీడకోయి తెలుగువాడ, అమృతము వంటి అమ్మ పాలను మాని పిండి పాలకేలా పిచ్చి పరుగు, అమ్మ పాల రుచులు వా పాల కబ్బునే తెలుగు వీడకోయి తెలుగువాడా.